ఎత్తుకు పై ఎత్తు అడవిలో ఒక చోట ఆడుకుంటున్నాయి అటుగా వచ్చిన నక్క ఏదో ఒక ఉపాయంతో రోజుకో కుందేళ్ళుని ఆహారంగా తీసుకెళ్లి కాలం గడపాలని అనుకుంది ఏమరా అసలు మీకు ఈ సంగతి తెలుసా మన రాజు సింహానికి జబ్బు చేసింది నేనిప్పుడు నుంచే వస్తున్నాను అని చెప్పింది నక్క అయ్యో అలానా అని విచారం వ్యక్తం చేశాయి కుందేళ్ళు రాజుగారికి పెద్ద కోతి వైద్యం చేస్తుంది నెల రోజుల పాటు రోజుకో కుందేలును తింటే తప్ప జబ్బు నయం కాదట అందుకే మీలో ఒకరిని పట్టుకురమ్మని రాజు ఆజ్ఞాపించారు అని నమ్మబలికింది నక్క ఆ మాటలు నమ్మి రాజంటే ఉన్న భయంతోనూ భక్తితోనూ రోజుకొక కుందేలు నక్క వెంట వెళ్లసాగింది నక్క దాన్ని చంపి రాజు పేరు మీద మాంసాన్ని కడు రాగించేస్తుంది నాలుగు రోజుల తరువాత రాజవైద్యుడు కోతి కుందేళ్ల దగ్గరకు వచ్చింది కుందేళ్లు రాజుగారి ఆరోగ్యం గురించి అడిగాయి వాటి మాటలు వీని కోతి పెద్దగా నవ్వింది రాజుగారికి ఏ అనారోగ్యము లేదు చిత్తులు మారి నక్క మిమ్మల్ని మోసం చేసి దాని ఆకలి తీర్చుకుంటుంది అని చెప్పింది దాంతో కుందేళ్లు నక్కకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాయి మర్నాడు ఒక నక్క కుందేళ్లను తీసుకెళ్లడానికి వచ్చింది నక్క బావ కాసేపు తాడును లాగే ఆడుకుందామా మేమంతా ఒకవైపు ఉంటాము నువ్వొక్కడివి మరోవైపు ఉండాలి ఎవరు గట్టిగా లాగితే వారి విజేత అని చెప్పాయి కుందేలు ఓస్ ఇందేనా అంది నక్క కుందేళ్లు ఒకవైపు నక్క ఒకటి ఒకవైపు ఉండి తాడును పట్టుకుని బలంగా లాగడం మొదలెట్టాయి నక్క పూర్తి బలం ఉపయోగించడం చూసి కుందేళ్ళన్నీ కూడబలుక్కొని తాడును వదిలేశాయి నక్క ఒక్కసారిగా ఉన్న పెద్ద బావిలో పడిపోయింది దాని పీడ విరగడైనందుకు కుందేళ్లన్నీ సంబరపడ్డాయి ఎత్తుకు పై ఎత్తు